హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ ఆల్ జాబ్స్. ఫ్రెండ్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చెప్పే ముందు మీకు ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో సో నేనైతే స్టార్టింగ్ చెప్పేస్తాను. సో ప్రతి ఒక్కటి తర్వాత నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఈ నోటిఫికేషన్కి ఎవరైతే ఇంటర్ పాస్ అవుతారో అది కూడా ఇంటర్లో మీకు 50% మార్క్స్తోని మీరు ఎంపీసీ కానీ బైపీసీ కానీ మీరు ఇంటర్ పాస్ అవ్వాల్సి ఉంటుంది, అది కూడా 50% మార్క్స్తో. ఒకవేళ మీరు డిప్లొమా క్యాండిడేట్స్ అయితే డిప్లొమా క్యాండిడేట్స్ వచ్చేసి కూడా మీ 50% మార్క్స్తోని పర్సంటేజ్తోని పాస్ అయ్యి ఉండాలి. అండ్ మీకు ఇంగ్లీష్లో కూడా 50% మార్క్స్ అనేవి ఉండాలి. సో మీ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 2000 నుండి 2003, ఎవరైతే 2000 నుండి 2003లో పుడతారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో లేదు, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ ఫీ వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు మీకు. అండ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఓన్లీ మేల్ క్యాండిడేట్సే మాత్రం అనమాట, ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి లేదు. అది కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఏంటంటే అన్మ్యారీడ్ పీపుల్స్ మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి, మ్యారీడ్ పీపుల్స్ అప్లై చేసుకోవడానికి లేదు. ఓన్లీ అన్మ్యారీడ్ మాత్రమే చేసుకోండి. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ చూసుకున్నట్లయితే 2 జనవరి 2020 నుండి 20 జనవరి 2020 వరకు మీరు ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. 2 జనవరి నుండి 20 జనవరి వరకు మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు డీటెయిల్స్, ప్రతి ఒక్క డీటెయిల్ మీకు లొకేషన్, జాబ్ లొకేషన్ వచ్చేసి మీకు హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ ఎయిర్పోర్ట్ సరౌండింగ్లో మీకు జాబ్ లొకేషన్ అనేది ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో. సో స్టార్టింగ్లో ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నా తర్వాత మీరు ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు, లేదా మీకు స్టార్టింగే మనకి వైజాగ్లో కానీ ఎక్కడ ఎయిర్పోర్ట్స్ అయితే ఉంటాయో సో మనకి హైదరాబాద్లో కానీ ఇక్కడైతే పోస్టింగ్ ఇస్తారు. సో ఇప్పుడు నేను ఒకటి ప్రతి ఒక్కటి డీటెయిల్గానే చెప్తాను. సో వీడియో అనేది టోటల్గా చూడండి, స్కిప్ చేయకండి. సో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో ఇక్కడ చూడొచ్చు, మీరు 10th క్లాస్ పాస్ అవ్వాల్సి ఉంటుంది, మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, మీ ఇంటర్మీడియట్ అనేది మార్క్షీట్ అనేది కూడా ఉండాలి, సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ ఇంటర్తో పాటు ఏమైనా డిప్లొమా ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, ఇంటర్తో పాటు ఏమైనా డిప్లొమా ఉంటే 3 ఇయర్స్ ఇంజనీరింగ్ డిప్లొమా, 5 ఇయర్స్ ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు 5 ఇయర్ చేస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే సో 5 ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వాళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు కదా, అన్మ్యారీడ్ మేల్ ఇండియన్ సిటీస్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై అనేది చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు కదా. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి క్యాండిడేట్ బార్న్ బిట్వీన్ 17 జనవరి లోపు మాత్రమే వీళ్ళు బార్న్ అయి ఉండాలి, అండ్ 30 డిసెంబర్ 2003 వీళ్ళు లోపు మాత్రమే అప్లై అనేది చేసుకోవచ్చు. సో 21 ఇయర్స్ ఎవరైతే ఉంటారో. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం ఇక్కడ. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2. సో ఎవరైతే ఇంటరో, సో ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఎంపీసీ చేసి ఉండాలి. అండ్ మీరు బైపీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, సో బైపీసీ క్యాండిడేట్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. 50% మార్క్స్తోని మీరు ఇంటర్ అనేది పాస్ అవ్వాలి. సో దీంతోపాటు మీరు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కూడా మీకు 50% మార్క్స్ అనేది ఉండాలి. సో మీకు మెడికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా అడిగారు ఫ్రెండ్స్. సో మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి మీరు హైట్ అనేది 152 సెంటీమీటర్స్ ఉండాలి. సో చెస్ట్ వచ్చేసి మీకు, సో మీకు చెస్ట్ వచ్చేసి లిమిట్ మీ హైట్ తగ్గట్టు మీ చెస్ట్ అనేది ఉంటుంది. సో ఎక్స్పాన్షన్ చేస్తే కనుక 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి. అండ్ వెయిట్ చూసుకున్నట్లయితే మీ హైట్కి తగ్గట్టు వెయిట్ అనేది క్లియర్గా అడిగారు. ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి మెన్షన్ క్లియర్గా పర్టికులర్గా ఉండాలని వాళ్ళు క్లియర్గా ఏం మెన్షన్ చేయలేదు. సో హైట్ వచ్చేసి మీకు 152 సెంటీమీటర్స్ ఉండాలి. సో హైట్కి తగ్గట్టు వెయిట్ అనేది కూడా 55 కేజీస్ మినిమం అనేది ఉండాలి. సో మీకు బాడీస్లో ఎటువంటి టాటూస్ అనేది ఉండదు ఫ్రెండ్స్. సో టాటూస్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి లేదు. సో టాటూస్ కూడా ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి. సో టాటూస్ లేవనుకుంటే అప్లై అనేది చేసుకోండి. సో టాటూస్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకుని వేస్ట్, మీకు జాబ్ అనేది రాదు. సో మీకు స్టార్టింగ్ శాలరీ చూసుకున్నట్లయితే 14,600 అని ఉంటుంది ఫ్రెండ్స్. సో శాలరీ వచ్చేసి మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని చూసుకున్నట్లయితే 26,000 వరకు వస్తుంది. సో మిగతా రూమ్ రెంట్, సో ఇవన్నీ అలవెన్సెస్ కలుపుకొని మీకు 33,000 వరకు చాలానే ఉంటుంది మీకు స్టార్టింగ్ పే వచ్చేసి, బేసిక్ పే వచ్చేసి. సో మీకు అలవెన్స్ చూసుకుంటే మీది రూమ్ రెంట్ కానీ, మీ ట్రాన్స్పోర్ట్ కానీ, సో మీకు, సో పిల్లలకి సంబంధించిన ఎడ్యుకేషన్ కానీ గవర్నమెంట్ స్కూల్, సో ఇవన్నీ ఫ్రీనే ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ అలవెన్సెస్. సో దాంతోపాటు మీకు ప్రమోషన్స్ అనేవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో ప్రమోషన్స్ వచ్చేసి, సో MW1 ప్రమోషన్ అనేది కూడా ఉంటుంది మీకు. సో మీరు అదే జాబ్లో కొనసాగుతున్నట్లయితే. సో మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫిబ్రవరిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఫిబ్రవరి 2020లో మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో మీకు రిటర్న్ ఎగ్జామ్స్ వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఎగ్జామినేషన్ వచ్చి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది మీకు. సో ఈ రిటర్న్ ఎగ్జామ్లో మీకు, సో ఈ రిటర్న్ ఎగ్జామ్లో మీకు 60 మినిట్స్ అనేది టైం లిమిట్ ఉంటుంది. సో 10th క్లాస్లోనే మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి, సిబిఎస్ఈ సిలబస్లో నుంచి మీకు 10th క్లాస్ క్వశ్చన్స్ నుండి ఈజీగా వస్తాయి మీకు క్వశ్చన్స్ అనేవి. అండ్ నెక్స్ట్ గ్రూప్ 2 వచ్చేసి టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి,
సో ఇది వచ్చేసి 45 మినిట్స్ అనే టైం లైన్ ఉంటుంది. సో ఇది ఏంటంటే ఇంటర్ నుండి క్వశ్చన్స్ వస్తాయి మీకు, ఇంటర్లో ఇప్పుడు ఇంటర్కి ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వాలని చూసుకొని సిబిఎస్ఈ లెవెల్లో. సో అలాంటి క్వశ్చన్స్ అనేవి మీకు ఉంటాయి. అండ్ టైర్ తిని ఉంటుంది. సో టోటల్ వచ్చేసి మీకు 3 టెస్ట్ అనేవి ఉంటాయి. సో ఇది వచ్చేసి థర్డ్ టెస్ట్ వచ్చేసి 85 మినిట్స్ ఉంటుంది మీకు. దీంట్లో కూడా మీరు ఇంటర్లో వచ్చి క్వశ్చన్స్ వచ్చేస్తాయి. సో జనరల్ అవేర్నెస్ కానీ, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్, సో ఇవన్నీ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది మీకు. సో ఒక్కొక్కటి నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, 0.25 నెగిటివ్ మార్క్, 1/4 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది మీకు. సో మీకు ఫిజికల్ టెస్ట్ అనేది కూడా అడిగి ఫ్రెండ్స్. సో ఫిజికల్ టెస్ట్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్, మీరు 6 మినిట్స్ 30 సెకండ్స్లో మీరు 1.6 కిలోమీటర్స్ అనేది రన్నింగ్ అనేది ఉంటుంది. అండ్ 10 పుషప్స్ అనేవి ఉంటాయి, 10 సిట్అప్స్ అనేవి ఉంటాయి, 10 స్క్వాట్స్ అనేవి ఉంటాయి. సో 20 స్క్వాట్స్ ఉంటాయి. సో ఇవన్నీ 30 సెకండ్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతిదానికి 30 సెకండ్స్ లిమిట్ అనమాట, 10 పుషప్స్కి 30 సెకండ్స్, 10 సిట్అప్స్కి 30 సెకండ్స్ అండ్ 20 స్క్వాట్స్కి సో 30 సెకండ్స్ అనేవి టైం లిమిట్ ఉంటుంది మీకు. సో సారీ ఫ్రెండ్స్, ఓన్లీ రన్నింగ్కి మాత్రమే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్కి మాత్రమే 6 మినిట్స్ 30 సెకండ్స్ అనేది టైం లిమిట్ ఉంటుంది. మిగతా 10 సెటప్స్, 10 సిట్అప్స్ అండ్ 10 పుషప్స్ ఇవి మాత్రమే ఉంటుంది. సో దీనికి టైం లిమిట్ అనేది లేదు. సో ఓన్లీ రన్నింగ్కి మాత్రమే టైం లిమిట్ అనేది ఉంది.